అయినా పిల్లలందరూ తిరిగిశారు, చిన్న పిల్లల్ని ఎక్కువ బాబాయ్ Thank you.
జరుగు భవనాలు ఈనాటికి 5 రోజుల వరకు పుణ్యావాచనము, రక్షాబంధనము, దీక్షా స్వీకారము, అంకుర రోమణము, అగ్నిప్రతిష్ట హోమాలు, ప్రతిరోజు కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రతిరోజు అన్నదానం చేశారు. ఇక్కడ వారంతా వందలాది మంది వచ్చి భగవత్ ప్రసాదం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసమని చక్కని వర్షాలు పడి పంటలు పండి సమస్త వృత్తుల వాళ్ళకు కూడా ఆనందకరమైన జీవితం జరగాలనే సంకల్పంతో ఇక్కడ ఉండేటువంటి ఒక గంగాపుత్ర సంఘం వారు వెనకబాయి వాళ్ళవారు నిర్వహించారు. తద్వారా ఈ లోకానికి, దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు, ప్రాణాలకు చక్కని నిండు యొక్క యోగ్యత కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందరికీ క్షేమం. జయ శ్రీ.